Welcome to my channel Simply Veggies by Sunita. Already na channel lo white sauce pasta chivishan. Ippudu mee andar kosam red sauce pasta ela cheyalo chesi chupistam. Red sauce pasta kavalsina items: pasta sauce, red sauce, fresh cream, ruchiki sarpada karam, ruchiki sarpada uppu, 3 spoons butter, chinaga cut chesina ullipaya mukkalu, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, మొజరెల్లా చీజ్. పేనీ పాస్తాని ముందుగా వాటర్ లో కొంచెం salt, కొంచెం నూనె వేసి నీళ్లు మరగబెట్టాలి. నీళ్లు మరిగిన తర్వాత ఈ పేనీ పాస్తా వేసి ఉడకబెట్టాలి. స్టవ్ వేసుకొని బటర్ వేసి కరగనివ్వాలి. బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి అల్లం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీనికి 3 స్పూన్స్ బటర్ యూస్ చేశాను. ఇందులో ఆయిల్ యూస్ చేయకూడదు, ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ బాగోదు. వెల్లుల్లి అల్లం బటర్ లో బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోండి. 2 స్పూన్స్ పాస్తా సాస్, ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది. 3 స్పూన్స్ రెడ్ సాస్, ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది. లేదు అంటే మీరు ఈ రెడ్ సాస్ బదులు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. మనకి పాస్తా టేస్ట్ మొత్తం ఇందులోనే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఏది మిస్ చేయకండి. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేయండి. ఇది బబుల్స్ వస్తుంది, మొత్తం ఉడికింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పేనీ పాస్తా వేసుకోండి. మొత్తం అంటుకుండేలాగా బాగా కలుపుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత బాగా కలపండి. ఈ స్టేజ్ లోనే మనకి ఉప్పు, కారం, సాసస్ అన్ని సరిపోయినా లేదో చెక్ చేసుకోండి. మిల్క్ క్రీమ్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి ఒక 2-3 మినిట్స్ వరకు. పాస్తాకి బాగా అంటుకోవాలి, అప్పుడే మనకి మొత్తం టేస్ట్ వస్తుంది. మీకు మంచి టేస్ట్ రావడానికి ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నాం. మీకు కమ్మగా ఉండాలి అంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అంటే మీకు కొంచెం స్పైసీగా కావాలంటే సాసస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లాస్ట్లో మొజరెల్లా చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. మొజరెల్లా చీజ్ వేయడం వల్ల మనకి పాస్తా మరింత టేస్ట్ని ఇస్తుంది. అది కాకుండా మనకి క్రీమీ క్రీమీకి కూడా బాగా వస్తుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుని లైట్గా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. క్రీమీ అండ్ టేస్టీ రెడ్ సాస్ పాస్తా రెడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.